హలో నమస్తే వెల్కమ్ టు హన్వీ షాన్వీ మెమరీస్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి మేము హోలీ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను హన్వీ పుట్టిన దగ్గర నుంచి చేస్తున్నామండి హన్వీ కలర్స్ వాటర్తో ఆడటం చాలా ఇష్టం సో షాన్వీతో ఇది మా ఫస్ట్ హోలీయే లాస్ట్ టైం అప్పుడే పుట్టింది సో అందుకే షాన్వీతో చేయలేదు హన్వీ చేసుకుంది కానీ సో హన్వీ వాళ్ళ కోసం ఒక సింపుల్ బ్యాక్ డ్రాప్ కూడా చేసుకున్నాను ఇంట్లోనే పేపర్స్తో అండ్ ఒక స్పెషల్ స్వీట్ కూడా చేసుకున్నానండి పూజలో పెట్టుకోవడం కోసం సో అది ఎలా చేశానో చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్వీట్ చూపిస్తున్నా అండి దానికోసం 1 కప్ క్యాష్యూస్ తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తని పేస్ట్ లాగా చేసుకోకూడదండి అందుకోసం కొంచెం గ్యాప్ గ్యాప్తో చేసుకు ఒకేసారి తిప్పకుండా గ్యాపులు గ్యాపులుగా తిప్పుకుంటూ ఇలా వచ్చేలాగా పౌడర్ చేసుకోవాలి పేస్ట్ అవ్వకూడదండి ముద్దలాగా తర్వాత ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ షుగర్ తీసుకున్నాను అండి 1 కప్ క్యాష్యూస్కి 1/2 కప్ షుగర్ సరిపోతుంది ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్నారు ఇంకో 2 స్పూన్స్ వేసుకోవచ్చు దాంట్లోనే 1/4 కప్ వాటర్ తీసుకొని అలా తిప్పుకుంటూ పాకం కొంచెం తీగ వచ్చాక కూడా ఒక 2-3 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలండి తీగ పాకం వచ్చినప్పుడు చూసుకొని ఇదిగోండి చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇట్లా తీగ పాకం స్టార్ట్ అవుతుంది అప్పుడే నేను ఇంకో 2-3 మినిట్స్ అలా బాయిల్ చేశాను పాకాన్ని తిప్పుకుంటూ ఆ తర్వాత ఇంకా నేను పౌడర్ వేసేసుకుంటాను ఇక్కడ అంతా వేసాక తిప్పుతూ ఉండాలండి తిప్పుతూ ఉంటే మనకి అది టైట్ అవుతూ వస్తుంది మధ్యలో కొంచెం నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని తిప్పుతూ ఉండాలి మనం తిప్పుతూ ఉండే కొద్దికి అది పాన్ నుంచి సపరేట్ అయిపోయి వచ్చేస్తుంది అదిగో అలా సపరేట్ అయిపోయి వస్తుంది కదా సో ఇంకా మనకి ఎప్పుడు రెడీ అయ్యింది అని తెలుస్తుంది అంటే చేతికి గీ రాసుకొని ఉండ చేస్తే అది మన చేతికి అంటుకోకుండా ఉండాలండి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి అలా ఉంటే మనది రెడీ అయిపోయినట్టండి అప్పుడు నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్కి నెయ్యి రాసుకొని ప్లేట్లో అలా స్ప్రెడ్ చేసుకున్నానండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ మీద చేసేసుకోవచ్చు ఆ తర్వాత స్పూన్తో కలిపానండి ఫస్ట్ వామ్గా ఉన్నప్పుడు బాగా ఆ తర్వాత కొంచెం పట్టుకోగలిగేలా ఉన్నప్పుడు చేతితో అలా మెత్తగా చేసేసుకున్నాను దాన్ని బటర్ రాసిన కవర్ మీద స్ప్రెడ్ చేసి నేను చపాతీ కర్రతో మొత్తం మనకు కావాల్సిన షేప్లా స్ప్రెడ్ చేసుకున్నాను అండి కొంచెం పెద్ద కవర్ తీసుకోవాల్సింది నేను చిన్నగా తీసుకున్నాను బై మిస్టేక్ చూసుకోకుండా మీ దగ్గర బటర్ పేపర్ పార్చ్మెంట్ పేపర్ ఉంటే కనుక దాంట్లో చేసేసుకోవచ్చు నా దగ్గర లేదు అని ఇది యూజ్ చేసేసానండి నేను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టేసి కొంచెం సేపు పక్కన పెట్టాలండి మంచిగా డ్రై అయిపోయే వరకు ఈలోపు నేను మీకు బ్యాక్డ్రాప్ డెకరేషన్ చేసుకున్నాను అన్నాను కదా పేపర్స్తో ఇంట్లోనే అది ఎలా చేశానో చూపిస్తాను తోనే నాకు కన్స్ట్రక్షన్ పేపర్స్ ఉన్నాయండి సో అంతకుముందు షాన్వి మంత్లీ బర్త్డేస్ అప్పుడు చేసిన ఫ్యాన్స్ కూడా ఉన్నాయి సో ఏదైనా సింపుల్గా చేద్దాం చిన్న ఫ్యాన్స్ చేసుకుందాం కొన్ని వాటి మధ్యలోకే అని చెప్పేసి ఇలా కన్స్ట్రక్షన్ పేపర్ని 1/2గా చేసుకున్నాను కట్ చేసిన దాంట్లో కూడా మళ్ళీ 1/2 చేసుకొని ఎలా చేశానో చూపిస్తున్నాను చూసేయండి ఫ్యాన్స్ కావాలంటే ఆ సైజ్ పేపర్స్ కట్ చేసుకోవచ్చు అండి సో నేను చిన్నవి అని చెప్పాను కదా అందుకోసం నేను ఇలా A4 షీట్ని అలా 1/2 చేసి అందులో మళ్ళీ 1/2 చేసిన దాన్ని కూడా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని 1/2 చేసుకొని చేసుకున్నాను నేనైతే
చేసిన తర్వాత ఇక్కడ కర్వ్ షేప్ కట్ చేసుకున్నానండి కొంచెం ఫ్యాన్స్ మంచి షేప్ గా రావడానికి కలర్ ఫ్యాన్స్ చేసేసుకున్నానండి నేను ఆ తర్వాత ఈ లోపు మన స్వీట్ కూడా డ్రై అయిపోయింది మంచిగా ఇలా డైమండ్ షేప్ కట్ చేసుకున్నాను క్రాస్ గా కట్ చేసుకొని అన్వికైతే ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం అండి ప్లేట్ లో పెట్టేసాను చూడండి ఫస్ట్ అయితే నేను పూస్ చేసుకున్నాను ఇలా పెట్టేసి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేసాయండి హన్వీ కూడా చాలా నచ్చాయి మీలో కూడా ఎవరికైనా ఈ స్వీట్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి ఇంకా మేము హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి హ్యాపీ హోలీ కన్నయ్యలు హ్యాపీ హోలీ శాన్వీ హ్యాపీ హోలీ హన్వీ అంటేనే కలర్స్ కదండి సో నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫ్యాన్స్ చేశాను కదా సో నేను ఇవాళ అలా అలా అక్కడొకటి అక్కడొకటి స్టిక్ చేసేసాను టూ వే టేప్ పెట్టి జస్ట్ ఇట్లా టచ్ చేసినా అమ్ములు ఇదిగో ఇట్లా టచ్ చేసి తీసుకో అవసరం జస్ట్ ఇట్లా టచ్ చేయని జస్ట్ ఇట్లా టచ్ చేయాలి
హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ నాను. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ నాను. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ శాన్వి. హ్యాపీ హోలీ హనీ. హ్యాపీ హోలీ ఎవరీవన్. హ్యాపీ హోలీ. నీ ఫోన్ ఏదా కన్నయ్యలు చూసారు కదండి మా హోలీ సెలబ్రేషన్స్. అండ్ నేను ప్రీవియస్ ఇయర్స్కి కూడా హన్వి యాడ్ చేశాను కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.